మీ మాటలను మేము ఆలోచన చేస్తుండగా తోడుగా ఉండి సహాయము చేయమని, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, నీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు తగిన జ్ఞానమును నాకును ప్రసాదించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తుకు కన్నీరెందుకు అనే మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో ఒక మంచి మాట, ఒక మాట క్రీస్తును గురించి వ్రాయబడింది. చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచాను. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని క్రీస్తుకు కన్నీరెందుకు అనే పాఠాన్ని మీకు వివరించాలని మీ ముందు నిలబడ్డాం. ఈ వచనాన్ని మనం ఎన్నోసార్లు చదివాం, చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు యొక్క సమాధి యొద్ద నిలబడి ఆయన కన్నీళ్లు విడిచాడట. అక్కడ వ్రాయబడిన మాట అది. ఏముంది అక్కడ? యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు? ఆయన కన్నీటికి కారణమేమిటి? ఈ విషయాలు మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ఉన్న మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో, ఎప్పుడూ కన్నీరు కార్చము, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా కన్నీళ్లు విడుస్తూ ఉంటాం. చెప్పగలరా సందర్భాలు? ఏ ఏ సమయాల్లో, ఏ ఏ సందర్భాలలో మనము కన్నీళ్లు విడుస్తాము అని ఆలోచిస్తే, మన కుటుంబంలో మన కుటుంబానికి ఆధారముగా ఉన్నవాళ్ళు, అండగా ఉన్నవాళ్ళు చనిపోయినప్పుడు మనం కన్నీళ్లు విడుస్తాం. మనను కన్న తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మన కుటుంబానికి ఆధారంగా ఉన్నవాళ్ళు చనిపోయినప్పుడు ఇక కన్నీళ్లు మన కన్నుల నుండి ఆగవు. విపరీతమైన కన్నీరు, భయంకరంగా మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే మన కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం. మన కుటుంబాన్ని పోషించే వాళ్ళను మనం కోల్పోయాం గనక ఏడుస్తూ ఉంటాం. ఇంకా మనుషులు ఏ సందర్భాలలో ఏడుస్తుంటారంటే, మానవ దేహంలోకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధి ముదిరి ఇక నేను బ్రతకలేను అనుకున్న సందర్భంలో కన్నీరు మున్నీరై ఏడవడం మనకు తెలుసు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఇబ్బందులలో, ఆ సమస్యలలో మనం ఏడుస్తూ ఉంటాం, కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం. ఆలోచించండి. ఇక అప్పుడప్పుడు మనం వాహనాలపై చూస్తుంటాం, నన్ను చూచి ఏడవకురా అంటే ఎదుటివారిని చూసి కూడా కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అందుకే నన్ను చూచి ఏడవకురా. ఒకరోజు ఒక సోదరి ఒక చోట కన్నీళ్లు విడుస్తుంది, ఏడుస్తుంది ఇంట్లో. భర్త చూసి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేనేం కొట్టలేదే, నిన్నేమీ అనలేదే, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అదిగో ప్రక్కనున్న ఇంట్లో ఉన్నవాడు తన భార్యకి నక్లెస్ తెచ్చాడు, నువ్వేం తెచ్చావు, బోరు అని ఏడుస్తావు, అందుకే నన్ను చూచి ఏడవకురా అంటే, కొన్ని కొన్ని వస్తువులు ఎవరైనా తెచ్చుకుంటే తెలియకుండానే కొంతమంది కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తుంటాయి. ఎదుటివాళ్ళు ఎదుగుతుంటే, ఎదుటివాళ్ళు అభివృద్ధి పొందుతుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక ఏడ్చేవారు, ఇబ్బంది పడేవారు ఈరోజు సమాజంలో ఉన్నారు. అందుకే నన్ను చూచి ఏడవకురా
అనే బోర్డులు మనకు కనిపిస్తున్నాయి. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా, మనుషుల యొక్క కన్నీటికి కారణం ఉంది. మనుషులు కన్నీళ్లు పెట్టుకున్నారంటే దానికి తప్పనిసరిగా ఏదో ఒక కారణం ఉంటుంది. అప్పుడప్పుడు మన కన్నుల నుంచి కన్నీళ్లు, ఆనంద బాష్పాలు అంటారు వాటిని, ఆనందంలో ఉన్న తట్టుకోలేక కళ్ళ వెంట నీళ్లు పెడుతుంటాం మనం. అంటే మనిషి కన్నీరు కార్చాడు అంటే తనలో ఏదో ఒక బాధ కానీ, తనలో ఏదో ఒక వేదన, చింత, రోదన, ఆనందం, ఏదో ఒకటి దాని వెనక దాగి ఉంది. మనిషి కన్నీళ్ళ వెనక కారణం ఉంటుంది. మరి యేసుక్రీస్తు కన్నీళ్ళు విడిచాడని మనం చదువుకున్నాంగా యోహాను సువార్త 11:35లో. యేసు కన్నీళ్ళు విడిచను అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. యేసు కన్నీళ్లకు కారణమేమిటి? అక్కడే యేసుక్రీస్తు వారు ఏడ్చినట్టుగా ఉందా? బైబిల్లో ఇంకా కొన్ని చోట్ల ఆయన ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 నుండి 8 వరకు మనము చూడగలిగితే, హెబ్రీ పత్రిక 5:7-8 శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూసారా? ఈ వాక్యాన్ని మీరు ఆలోచించాలి. శరీరధారి అయ్యున్న దినములలో, శరీరధారి అయి ఆయన శరీరధారి అయ్యున్న దినములలో అని చూస్తున్నాం. ఎవరైనా ఎవరిని గూర్చి ఇక్కడ వ్రాయబడింది అంటే సాక్షాత్తు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారి గురించి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, శరీరధారిగా ఎన్ని దినాలు, ఎంతకాలం ఉన్నాడండి ఈ లోకంలో ఆయన? 33.5 సంవత్సరాలండి. ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన జీవితంలో ఉన్నవి ఏంటంటే మహారోదనతో, మహారోదన చేశాడట. మామూలు రోదన కాదది, మహారోదన, కన్నీళ్ళు, తన్ను మరణము నుండి రక్షింపగలిగిన ఆ తండ్రికి ప్రార్థనలు చేస్తూ యాచనలు సమర్పిస్తూ భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడట. చూసారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికారు? ఆయన ఆనందించుచు బ్రతికాడని ఇక్కడ లేదు, కానీ మహారోదన, ఏమండి కన్నీళ్ళు, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, ఏమండి యాచనలు సమర్పిస్తూ భయము భక్తి కలిగి ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి తండ్రి కుడిపార్శ్వమునకు అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి మనకి. ఆయన బ్రతుకులో ఎంతో కన్నీరును కార్చాడు. మరి ఈ కన్నీళ్లకు కారణమేమిటి? ఆయనకేమైనా తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి బట్టలు లేవా? శరీర సంబంధమైన రోగాలు ఆయనను వెంటాడుతున్నాయా? భయంకరమైన పరిస్థితులు ఆయనకు చోటు చేసుకున్నాయా? ఏమండి తనను కన్నవారికో లేకపోతే తన రక్తబంధువులకో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా? లేకపోతే రోగంతో ఏమైనా ఆయన ఇబ్బంది పడుతున్నాడా? ఆలోచించండి. ఇవేవి కావు. ఎంతోమంది ఆకలి తీర్చినవాడు ఆయన, ఎంతోమందికి సహాయపడినవాడు, ఎంతోమంది కన్నీటిని తుడిచినవాడు, ఎన్నో కుటుంబాలలో ఆనందాన్ని నింపినవాడు, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచినవాడు. ఇంతటి మహనీయుడు కన్నీళ్లు పెట్టుకున్నాడంటే కారణం లేదా? అప్పుడు ఇలా ఆలోచించండి. మనమంటే రోగం వచ్చిందంటే మనం దాని నుండి బాగుపడడం కష్టం, కానీ ఆయన ఎందరి రోగాలను స్వస్థపరిచాడు. ఆయన బాగు చేయని రోగం ఏదైనా ఉందా? ఎలాంటి వ్యాధినైనా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థపరిచాడు.
కనుక రోగం గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఎంతో మంది ఆకలి తీర్చిన ఆయన తన శరీర అవసరాల కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. దాని కోసం కన్నీళ్లు కారవలసిన అవసరం లేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు కన్నీళ్లు పెట్టుకున్నాడు? దానికి కారణం ఏమిటి మనం ఆలోచించాలి. అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, ఆయన పాపముల నుండి ప్రతి మనిషిని విడిపించడానికి, పాపులను రక్షించడానికే మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూడగలిగితే, కావున ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడట? ప్రజల పాపమునకు పరిహారము కలుగ చేయుటకై. ఆ మాట చూడండి ఎంత బాగుందో, ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై. మానవుల పాపములకు పరిహారాన్ని చేయడానికి, మానవుల పాపములను క్షమించడానికి ఆయన పరిహారము చేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన మనవంటి వాడయ్యాడట. మనవంటి వాడు కావలసి వచ్చింది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చిందంటే, ఇదిగో మనం ఈ శరీరంలో ఉండి భయంకరమైన పాపాలు చేస్తున్నాం, ఆ పాపం ద్వారా పరలోకాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు వారు మన పాపములకు పరిహారము చేయు నిమిత్తమై మనలాంటి శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మనలాంటి శరీరంతోనే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న పరిస్థితులు చూసి, ఈ లోకంలో మార్పునందని మానవులను చూచి ఆయన కన్నీరు కార్చాడు. ఎంతో చక్కటి వాక్యాన్ని చెప్పాడు, కానీ ఆయన వాక్యాన్ని విని అంగీకరించి ఆ మాటల ప్రకారంగా బ్రతికేవాళ్ళు పెద్దగా ఆయనకు కనిపించలేదు. నశించిపోతున్న ఈ సమాజాన్ని చూసి తన బ్రతుకంతా ఆయన కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడండి. నశించిపోతున్న సమాజము కొరకే ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆయన వచ్చిందే నశించిన దానిని వెదకి రక్షించడానికి. లూకాసు వార్త 19:10లో ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15లో ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది అని వ్రాయబడింది. పాపులను రక్షించడానికి వచ్చిన ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూసి, ఏమంటే నశించిపోతున్న ఈ సమాజాన్ని చూసి, దేవుని నమ్మక, దేవుని మాటలు వినక పాపాలు చేస్తూ నరకానికి దగ్గరవుతున్నటువంటి సమాజాన్ని చూసి యేసుక్రీస్తు వారు కన్నీళ్లు పెట్టుకున్నాడండి. యోహాను సువార్త 11:35లో ఉన్న మాట ఒకసారి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 11:35లో యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడింది. ఎక్కడుండి ఆయన కన్నీళ్లు విడిచాడంటే, లాజరు సమాధి యొద్దకు ఆయన వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచాడు. లాజర్ ఎవరండి? బేతనీ అనే ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉందండి, మరియా మార్తల కుటుంబం. ఆ మరియా మార్తల యొక్క సహోదరుడే లాజరు. ఆ బేతనీ గ్రామానికి ఆయన ఎప్పుడు వెళ్ళినా ఆ కుటుంబాన్ని దర్శించేవాడు. ఎందుకంటే ప్రభువును ప్రేమించే కుటుంబం అది, ప్రభువును చేర్చుకునే కుటుంబం. ఆ బేతనీ గ్రామంలో మార్త ఆ యేసుక్రీస్తును చేర్చుకుంది, తన ఇంట చేర్చుకున్నదని వ్రాయబడింది. ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా అక్కడికి వెళతా ఉంటాడండి. వాళ్ళతో మంచి సంబంధం ఏర్పడింది యేసుక్రీస్తు వారికి. అంతేకాదు, లాజరు యేసుక్రీస్తుకు స్నేహితుడుగా మారిపోయాడు. ఒకరోజు లాజరు చనిపోయాడు. చనిపోయిన సంగతి ప్రభువుకు తెలుసు. ఆయన దూరంలో ఎక్కడో సువార్త పరిచర్యలో ఉన్నాడు అపోస్తలులతో పాటు. ఒకరోజు అయిపోయింది మరణించి, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, లాజరు నిద్రించుచున్నాడు, మనము ఆయనను మేలుకొలప వెళ్ళదాము అన్నాడు. ఆ శిష్యులకు అర్థం కాలేదు, నిద్రపోయేవాడిని ఇంత దూరం నుంచి వెళ్ళి మేలుకొలపాలా? ఇంత అవసరమా? ఇంత శ్రమ అవసరమా?
నిద్రపోయేవాడిని మేలుకొలపడానికి ఇక్కడ నుండి మనం వెళ్ళాలా అనుకున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఆ నిద్ర ఏంటండి. లాజరు చనిపోయాడు. మనం కూడా అప్పుడప్పుడు ఏమన్నా సమాధి మీద చూస్తుంటాం, ప్రభువునందు నిద్రించెను పలానాయన. మరణం అనేది దేవుని దృష్టిలో నిద్ర. లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి మేలు కొలుపుదాము అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చాడండి. ప్రభువు బేతనీయ గ్రామానికి వచ్చాడన్న సంగతి మరియా మార్తలకు వినబడింది. పరుగు పరుగున వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా ఉన్నారండి. అప్పటి వరకు వాళ్ళు ఓదారుస్తూ ఉన్నారు బంధువులు వాళ్ళ ఇంట్లో మరియా మార్తలను. ఆ ఓదార్చే బంధువులు ఈ మరియా మార్తతో పాటు యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇక ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మరియా మార్తలు ఏమంటున్నారో తెలుసా, ప్రభువా నీవు ఈ ప్రాంతంలో ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, మాకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు అని అంటుంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నమ్మండి నన్ను, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. మాకు తెలుసయ్యా పునరుత్థానం ఉందని, అది మరలా రెండవ రాకడలో ఆ పునరుత్థానం జరుగుతుందన్న సంగతి తెలుసు అంటుంది. లేదమ్మా, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు అన్నాడండి. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, వాళ్ళంతా కూడా ఏడవడం, అక్కడ ఉన్న యూదులు కూడా ఏడవడం చూశాడండి ఆయన. ఎందుకు ఏడవాలండి, అప్పటికే మరణించిన వారిని తిరిగి లేపాడు ఆయన. అవునా, యాయురు కుమార్తెను లేపాడు, నాయును గ్రామంలో ఒక విధవరాలు కుమారుణ్ణి బ్రతికించాడు. ఈ సందర్భాలన్నీ వాళ్ళకు తెలుసు. భయంకరమైన రోగాల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరిచిన వాడు, మరణించిన వారిని తిరిగి లేపిన మహనీయుడు వాళ్ళ దగ్గర ఉండగా ఇంకా ఏడుపెందుకు అంటే ఆయన అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. ఎంతకాలం వాళ్ళ మధ్య ఉన్నా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా అర్థం చేసుకోలేకపోయారు ఆ యేసుక్రీస్తును. ఆయనను అర్థం చేసుకోలేకపోయినందుకు, వాళ్ళలో యూదులలో సరైన మార్పు లేనందుకే యేసుక్రీస్తు వారు కన్నీళ్లు కార్చారండి. ఒకసారి యోహాను సువార్త 11:32 నుంచి చూద్దాం. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావకయుండును అనెను. ఆమె ఇక్కడ కారణం చూడండి, ఆయన ఎందుకు బాధపడ్డాడండి, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసుక్రీస్తు వారు చూశారండి. అది విషయం ఏమండి, ఆమె ఏడ్చుటయు ఆమెతో వచ్చినటువంటి యూదులు ఏడ్చుటయు ఆయన చూసి కలవరపడ్డారట. ఆత్మలో మూలుగుతున్నాడు. ఏంటి, ఎన్ని అద్భుతాలు చేసినా వీళ్ళకి నేను అర్థం కానా, ఎన్ని సూచక క్రియలు చేసినా అర్థం కానా, మరణించిన వారిని కూడా తిరిగి లేపానే ఇంకా అర్థం చేసుకోలేదా వీళ్ళు, వీళ్ళు ఇక మారరా, నన్ను అర్థం చేసుకోరా అని ఆయన మూలుగుచు కలవరపడి అతనిని ఎక్కడ ఉంచారు అని అడుగుతున్నాడండి. ఎందుకు మూలిగాడు, ఎందుకు కలవరపడ్డాడంటే ఆ కలవరానికి, ఆ మూలుగుకు, ఆ కన్నీళ్లకు కారణం ఆ యూదులేనండి. అసలు యూదులు యేసుక్రీస్తును సరిగా నమ్మలేదండి, ఆయన ఎవరో సరిగా అర్థం చేసుకోలేదండి. అందుకు వాళ్ళలో ఏమాత్రం కూడా మార్పు లేకపోవడం, వాళ్ళు ఏమాత్రం ఆయనను అర్థం చేసుకోకపోవడం చూసిన ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడండి. చూడండి తర్వాత చదవండి అమ్మా. వారు ప్రభువా యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు, వాళ్ళంతా అనుకుంటున్నారు ఆయన కన్నీళ్లు విడుస్తుంటే ఈయన కన్నీళ్ళకు కారణం ఏంటంటే లాజరును ఎంతో ప్రేమించాడు. యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు ఈ లాజరును ఎలా ప్రేమించాడో చూడండి అని చెప్పుకున్నారండి. యేసుక్రీస్తు వారు లాజరు సమాధి యొద్ద ఉండి ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళకు కారణం ఏమనుకుంటున్నారు వాళ్ళు, లాజర్ని ఎంత ప్రేమించాడో, లాజర్ అంటే ఎంత ఇష్టమో చూడుడి అని ఒకరితో ఒకళ్ళు చెప్పుకుంటున్నారండి. వారిలో కొందరు
చూసారు ఈ మాటలేనండి ఆయన కన్నీళ్లు పెట్టించాయి. ఆ గ్రుడ్డివాని కన్నులు అంటే ఒక రోజు పుట్టుగుడ్డివాడి కన్నులు ఆయన తెరిచాడు. ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడు. ఏంటండి ఈ మాటలు? ఎలాంటి మనసు, ఎలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉండబట్టేనండి ఆయన కన్నీళ్లు చేయండి. యేసు మరలా ఇంకా మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు. చూశారండి, మూలుగుతూ అంటే బాధ, బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారండి. ప్రియమైన దేవుని వారిలారా ఆలోచించండి, ఇంతకీ యేసుక్రీస్తు కన్నీళ్ళకు కారణం ఏంటంటే ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు ఆయనను ఏమండి స్వీకరించలేదు, ఆయనను నమ్మలేదు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేదు. కాబట్టే మార్పు లేని ఆ సమాజం కోసం ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. యేసు కన్నీళ్లు విడిచాడు. చనిపోయినందుకు కాదు, ఎవరైనా కుటుంబంలో చనిపోతే మన కన్నీళ్ళు వస్తాయి, ఎందుకంటే మనం బ్రతికించలేం కదా. ఒక విధంగా మనం ఆలోచిస్తేనండి మనము చనిపోయిన వాళ్ళను బ్రతికించలేకపోయినను అసలు చనిపోయిన వాడి దగ్గర ఏడవద్దని బైబిల్లో ఉంది. చనిపోయిన వారిని గూర్చి మీరు ఏడవకండి. ఏదో శరీరంతో ఉన్నాం కాబట్టి ఏదో వస్తుంటాయి, కానీ వాస్తవానికి మనకు బైబిల్ జ్ఞానం తెలిస్తే, జ్ఞానంలో మనం గొప్పవాళ్ళం అయితే అసలు చనిపోయిన వాళ్ళ దగ్గర మనం ఏడవకూడదు. యేసుక్రీస్తు లాజరు చనిపోయినందుకు ఏడుస్తున్నాడా? తప్పు కదండి. చనిపోయిన వారిని లేపగలిగిన సమర్థుడు ఆయన. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటండి? ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? చనిపోయిన వారిని గూర్చి ఆయన ఎందుకు ఏడుస్తాడు? ఏడవద్దని బైబిల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు బైబిల్లోనే నిద్రించిన వారిని గూర్చి, చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దని ఉంది. ఎవరి కోసం ఏడవమనుందో, ఎవరి కోసం ఏడవద్దనుందో చూడండి ఒకసారి యిర్మీయా గ్రంథం బైబిల్లో చూడండి. వాక్యానికి భిన్నంగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఉంటారండి? యిర్మీయా గ్రంథము 22:10 వ్రాయబడిన మాట బైబిల్లో దేవుడే వ్రాయించాడు కదండి. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దని చెబితే మనం ఊరుకుంటామా? మనం ఊరుకుంటామండి. మళ్ళా వచ్చినోడు కల్లా శవానికి పరిచయం చేయటం, వచ్చినోడిని వచ్చిన ప్రతి ఒక్కడిని మీ బాబాయ్ వచ్చాడయ్యా అని ఏడవటం. చనిపోయిన వాళ్ళ దగ్గర చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి రాగానే ఏడుతుంటారు, మళ్ళీ కొంచెం సైలెంట్ అవుతారు. ఇంకొకటి రాగానే మళ్ళీ ఏడుస్తుంటారు. అప్పుడప్పుడు ఈ గమనిస్తుంటారు అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత. రాగానే ఒక 5 నిమిషాల్లో స్లో అయిపోద్ది ఆ ఏడుపు. మళ్ళీ ఇంకొక ఆయన బాబాయో మామయ్యో వచ్చాడు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సౌండ్ పెట్టడం, సౌండ్ తగ్గించడం, ఏంటండి ఏడుపు? చూడండి ఇక్కడ ఏమన్నాడు, చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు. చనిపోయిన వారిని గూర్చి ఏడవకండి, వారిని గూర్చి అంగలార్చకండి అని బైబిల్లో ఉంటే మరి యేసుక్రీస్తు చనిపోయినోడు కోసం ఎందుకు ఏడుస్తాడు? మీరు ఆలోచించాలి. లాజరు చనిపోయినందుకే అతన్ని ప్రేమించాడు కాబట్టి ఏడుస్తున్నాడని ఆ యూదులు, అజ్ఞానంతో ఉన్న యూదులు చెప్పుకుంటున్నారు. లాజరు చనిపోతే ఈయన ఎందుకు ఏడుస్తాడండి? బైబిల్లోనే ఉంది కదా చనిపోయిన వారిని గురించి ఏడవద్దని. వాక్యమైన యేసుక్రీస్తే ఆ మాట చెప్పి మళ్ళీ ఆయన ఎలా ఏడుస్తాడు చెప్పండి? వాక్యం అంటేనే క్రీస్తు. ఆయన వాక్యంలోనే చనిపోయిన వారిని గురించి ఏడవద్దని ఉంది. అలాంటప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన లాజరు కోసం ఎలా ఏడుస్తాడు? అతన్ని గురించి ఎందుకు అంగలారుస్తాడు? ఎంత బాగుందండి ఆ వాక్యం. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు. మరి ఎవరి కోసం ఏడవాలో చెప్పండి. చూడండి అక్కడ వెళ్ళిపోతున్నారట, వెళ్ళిపోతున్నారట. అక్కడ చూడండి అమ్మా, వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, వాడు తన జన్మభూమిని ఇక చూడడు. వెళ్ళిపోచున్నవాడు, వెళ్ళిపోచున్నవాడు ఎక్కడికి? పాతాళానికి, యాతనకరమైన స్థలానికి, నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. నరకానికి వెళ్ళేవాడిని గూర్చి ఏడవాలి. వాడు బ్రతికుండగానే, బ్రతికుండగానేనండి. బ్రతికున్నవాళ్ళు చూడండి, దేవుని నమ్మక, దేవుని మాటలు వినక, దేవుని కోసం బ్రతకక, ఇష్టం వచ్చినట్టుగా ఈ జీవించే వీళ్ళంతా ఎక్కడికి వెళతారు? నరకానికి వెళతారు. నరకానికి వెళ్ళుతున్న వారిని చూసి మీరు ఏడవండి. అక్కడున్న యూదులు పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కాదది. లాజరు సమాధి వద్దకు వచ్చారే, ఆ మరియతో పాటు వచ్చారే ఆ యూదులు, వాళ్ళు పరలోకానికి వెళ్ళదగిన వారు కాదండి.
మార్పు లేని యూదులు వాళ్ళు, యేసుక్రీస్తును అర్థం చేసుకోలేని అజ్ఞానులు వాళ్ళు, వాళ్ళను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారండి ఆయన. నేను ఇంతకాలం మీ మధ్య ఉన్నాను, ఎన్ని చూశారు, ఎన్ని బోధలు విన్నారు, అయినా మీలో మార్పు రాలేదు. మీరు ఎలా పరలోకానికి వెళ్తారు? మీరందరూ కూడా వెళ్ళేది నిత్య నాశనానికే కదా అని వాళ్ళ యొక్క నాశనాన్ని గ్రహించినటువంటి యేసుక్రీస్తు వారు వాళ్ళ కోసమే, యూదుల కోసమే కన్నీళ్లు కార్చాడు. యేసు కన్నీటికి కారణం అదేనండి, మార్పు లేని సమాజం కోసం. మరొక సందర్భాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు కన్నీళ్లు కార్చిన సందర్భం, ఏడ్చిన సందర్భం. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయానికి వద్దామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం ఆయన, లూకా 19:41, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను ఈరోజైనా నీవు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు ఆ సమాధానపరిచే సంగతులు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమందు నీవు ఆయనను ఎరుగుకుంటివి. కనుక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసా పట్టణమా? నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను మొట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను చెరపట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయబడు దినములు వచ్చునని చెప్పాను. ఏంటండి యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడండి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం కానీ, యోహాను సువార్త 11:35 కానీ, ఇక్కడ లూకా 19:41 కానీ ఏముందండి? యేసు ఏడ్చిన సందర్భాలు, యేసు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలండి ఇవి. ఎందుకు యేసుక్రీస్తు వారు పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు? ఏ పట్టణం అండి అది? శృంగార దేవాలయము ఉన్న పట్టణం. ఆ పట్టణమే యెరూషలేము పట్టణం. యెరూషలేమును గురించి బైబిల్లో మహారాజు పట్టణం అని ఉందండి. ఆ మహారాజు ఉన్న పట్టణం చెడిపోయిందండి, చెడిపోయింది. ఆ పట్టణాన్నే సమీపించాడు. ఆ పట్టణం సమీపించేసరికి శిష్యులు ఏమన్నారు తెలుసా? ఆ పట్టణంలో ఉన్న యెరూషలేము దేవాలయాన్ని చూపించి, ప్రభువా ఈ కట్టడాలు ఒకసారి చూడు, ఎంత శృంగారించబడిందో చూడు అని ఆ కట్టడాలను చూపించారండి. ఆ పైభాగంలో అదే ఉంది, మీరు చదువుకున్న లూకా 19:41 పైభాగంలో శిష్యులు ఆ దేవాలయపు కట్టడాన్ని చూపించారండి. ఇక దాన్ని చూసిన ప్రభు ఆ దేవాలయ పరిస్థితి ఏంటో, ఆ యెరూషలేము పట్టణములో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుందో ఎరిగి వాళ్లకు సంభవింపబోయే భయంకరమైన ఆ దుస్థితిని ఆయన గుర్తు చేసుకొని కన్నీళ్లు కారుస్తున్నాడండి. ఆ యెరూషలేము పట్టణం వైపు చూశాడు, ఇంకా పట్టణంలో కూడా రాలేదండి. ఆ పట్టణం వైపు చూసి అంతే కదండి 41వ వచనం చూడమ్మ ఒకసారి, సమీపించాడంటే ఇంకా పట్టణంలోకి కూడా వెళ్ళలా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దారిని చూశాడు, దాని విషయమై ఏడుస్తున్నాడండి. పట్టణం అంటే భవనాల కోసం ఏడవలేదు, పట్టణంలో ఉన్న ప్రజల కోసం ఏడుస్తున్నాడు. ప్రజల కోసం ఆలోచించండి, ఆ ప్రజలకు ఏమి సంభవింపబోతుందో ఆయనకు తెలిసిపోయిందండి. యెరూషలేములోని ఆయన ఎన్నో బోధలు చేశాడు, యెరూషలేములో ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆ యూదులు ఆయనను నమ్మలేదండి. ఇంతకీ శత్రువులు వచ్చి ఏం చేయబోతున్నారట? కొద్ది రోజుల్లోనే నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి నీ చుట్టూ గట్టు కట్టి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నువ్వు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేమును ఏం చేస్తారట? చుట్టూ కూడా ముట్టడించి శత్రువులు వాళ్ళందరినీ కూడా సమూల నాశనం చేయబోతున్నారట. మరి నాశనం చేయబడిన వీరెక్కడికి వెళ్తారంటే, నాశనం చేయబడిన తర్వాత వెళ్ళేది నరకానికి. నాశనం కాబోతున్న ఆ సమాజాన్ని చూశాడండి, నరకానికి వెళ్ళబోతున్నటువంటి ఆ జనాంగాన్ని చూశాడండి.
వెళ్ళిపోతున్న వారిని గూర్చి బహురోదనం చేయమన్నాడు కదా. నరకానికి వెళ్ళుతున్న వారిని గూర్చి ఆయన బహురోదన చేశాడండి, ఏడ్చాడండి. ఆలోచించండి ప్రియుల, ఆ పట్టణమును చూసి ఏడ్చి ఏముంది అక్కడ, ఇప్పటికే ఎప్పటికైనా మించిపోయింది లేదు పట్టణమా, యెరూషలేము ప్రజలారా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీవును ఈ దినమందైనను ఈ సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకు మేలు పట్టణమా. ఇన్ని రోజులు వాక్యం ప్రకటించబడుతుంటే నిర్లక్ష్యం చేసావు కదా పట్టణమా, నిర్లక్ష్యం చేసావు కదా. ఎప్పటికైనాను ఈ దినమందైనను ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. ఈరోజైనా ఈ మాటలు విని నీవు మారితే పట్టణమా, నీకు ఒక మంచి స్థితి కలుగుతుంది పట్టణమా. ఈరోజు ప్రభు నిన్ను దర్శించాడు ఉంది అక్కడ, ప్రభు దర్శించిన ఈ దినమందైనను సరే నీవు ఈ సమాధాన సంగతులు విన్నావా, నువ్వు బ్రతుకుతావు. పౌలు గారు అంటాడు అందుకే, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మన బ్రతుకులో ప్రతిరోజు దేవుడు చెబుతున్న మాట ఇదేనండి, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. నీ ఒంట్లో ప్రాణం ఉండగానే నీ ప్రాణం పోకముందు ప్రభువును తెలుసుకో పట్టణమా, ఈరోజైనా తెలుసుకో పట్టణమా, ఈ సంగతులు విని మార్పునందు పట్టణమా. లేదా నీ శత్రువులు రాబోతున్నారు నీవు వినలేదా, నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి నిన్ను అరికట్టి నిన్ను నాశనం చేస్తారు. ఈ కట్టడం కూడా రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడుతుందని చెప్పాడండి. ఇది ఎన్నో రోజులు కాదండి, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కొద్ది రోజుల్లోనే, కొద్ది కాలానికే నరకానికి వెళ్ళబోతున్న ఆ సమాజాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడండి. మీరు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏడ్చిన ప్రతి సందర్భాన్ని ఆలోచించండి, నశించిపోతున్న సమాజం కోసమే ఏడ్చాడు. మరి ఇతరుల కోసం మనం ఎప్పుడైనా ఏడ్చామా? మనకేదో తిండి లేదని ఏడుస్తున్నాం, మనకేదో వస్తువులు లేవని ఏడుస్తున్నాం, మన బ్రతుకు బాగోలేదని ఏడుస్తున్నాం, ఎవడో బాగుపడ్డాడని ఏడుస్తున్నాం, రోగం వచ్చిందని ఏడుస్తున్నాం, కుటుంబంలో ఎవరో పోయారని ఏడుస్తున్నాం. ఏ రోజైనా నశించిపోయే సమాజం కోసం యేసుక్రీస్తులా కన్నీళ్లు కార్చావా? నీ కళ్ళ ముందే ఎంతోమంది దేవుని నమ్మనోళ్ళు ఉన్నారే, నీ ఇంట్లోనే నీ బంధువుల్లో ఎంతోమంది నీ రక్త సంబంధులు ప్రభువు నమ్మని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ కోసం నువ్వు ఏ రోజైనా ఏ దినమందైనా నువ్వు కన్నీళ్లు కార్చగలిగావా? అయ్యో నా బంధువులైన వారు చనిపోతే వీళ్ళు నరకానికి వెళతారే, నేను మంచి మాటలు వింటున్నాను, నా దేవుడు కోసం నేను బ్రతుకుతున్నాను, మరి నా బంధువులు నా రక్త సంబంధులు వీళ్ళంతా కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారే, వాళ్ళు ఏ రోజు మరణించినా వాళ్ళు నరకానికి వెళతారే అనే బాధ, ఆ చింత, ఆ వేదన నీలో ఉందా? ఎవరేమైపోతే మనకేంటి? ఎవరు మన కుటుంబాల్లో మన పిల్లలు ఏమైపోయినా, మన కుటుంబంలో మన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకున్నట్టుగా మనం హ్యాపీగా బ్రతుకుతున్నాం. నేను వెళ్తున్నాను కదా దేవుని సన్నిధికి, నేను ఉన్నాను కదా దేవుని కార్యాల్లో, ఎవడేమైపోతే నాకేంటి అన్నట్టుగా బ్రతుకుతున్నామే కానీ వాళ్ళు చనిపోతే మరుక్షణమే నరకానికి వెళతారని నీకు తెలుసా? ఒకవేళ ఈ సంగతి నీకు అర్థమైతే, యుగ యుగాలు వాళ్ళు ఆ నరకాగ్నిగుండంలో వేదన పడతారన్న సంగతి నీకు అర్థమైతే, ఇప్పుడే వారి విషయమై నీవు కన్నీరు కార్చాలి, ఇప్పుడే నీవు దేవుని గూర్చిన సంగతులు వాళ్ళకి చెప్పాలి. యేసుక్రీస్తు ఎందుకు బోధ చేశాడు, ఎందుకు కన్నీరు కార్చాడు? సమాజాన్ని రక్షించడానికి కదండి, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మరి మనల్ని ఎందుకు పెట్టాడు ఇక్కడ? మన గురించి ఏముందో తెలుసా బైబిల్లో? అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మీరు రక్షించండి. చూడండి యోధాపత్రిక, ఆ భారం మన మీద లేదా, ఆ బాధ్యత మన మీద లేదా? యోధాపత్రిక 23వ వచనం చదవండి ఇప్పుడు ఇలారా. యోధాపత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది, 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని మీరు రక్షించండి అంటున్నాడండి. మనకు కూడా బాధ్యత ఉంది కదండి, రక్షించవలసిన బాధ్యత. మరి రక్షించవలసిన మనం నశించిపోతున్న సమాజం కోసం, రక్షణ పొందని ఈ సమాజం కోసం ఎప్పుడైనా నీవు కన్నీళ్లు గార్చావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పుడైనా దేవుని మనసెరిగిన వాడవై, దేవుని మనసెరిగిన దానవై, ఎప్పుడైనా సమాజం కోసం, నీ బంధువుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం కన్నీళ్లు గార్చావా? అసలు ఇలాంటి సందర్భాలు ఉంటాయండి మన బ్రతుకులో. ప్రభు చూడండి, తన కోసం కాదండి, ఇతరుల కోసం ఆయన ఏడుస్తున్నాడండి. బైబిల్ గ్రంథంలో దేవుని మనసెరిగిన సేవకులు ఉన్నారండి, దేవుని మనసెరిగిన పిల్లలు ఉన్నారండి, వాళ్ళు కూడా కన్నీరు కార్చారండి.
మామూలు కన్నీరు కాదండి అది ఎంత భయంకరంగా కన్నీరు గార్చారు బైబిల్లో రాయబడింది ఎందుకు కన్నీరు గార్చారు వాళ్ళు వాళ్ళ కన్నీళ్ళకు కారణం ఒకసారి చూస్తారా మీరు కీర్తనల గ్రంథం చూద్దాం కీర్తనల గ్రంథం దావీదు కీర్తన అండి ఇది దేవుని మనసెరిగిన వాడు కదండి ఆయన అతడు నా ఇష్టానుసారుడు నా ఉద్దేశములను ఎరిగిన వాడు అని దేవుడే అతను గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా ఆ దావీదు గారు భూమి మీద ఎలా బ్రతికారో చూడండి కీర్తనలు 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపును నేను తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు ఏడ్చి 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 కన్నీళ్లు కార్చి 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 అవి గొంతలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యెహోవా నా యెహోవా నా రోదనతోని అంటే నేను ఎంత కన్నీరు కారుస్తున్నానో నా రోదన నా కన్నీరును ఆయన విని ఉన్నాడు ఎందుకోసం ఏడుస్తున్నాడు చూడండి అక్కడ అంటే పాపము చేసే సమాజం కోసమేనా ఆ మాట చూడండి పాపము చేయువారలారా ఏంటయ్యా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎప్పుడూ పాపంలోనే బ్రతుకుతారా మీరు దేవుని దగ్గరకు రారా మీ పాపాలను విడవరా మీరు దేవుని కోసం బ్రతకరా పాపము చేయువారలారా మీరందరూ నా నుండి నాకు కొంచెం దూరంగా ఉండండి నేను తట్టుకోలేకపోతున్నాను మీకు సంభవించబోయే భయంకరమైన పరిస్థితులను నేను తెలుసుకొని నేను తట్టుకోలేకపోతున్నాను తల్లడిల్లిపోతున్నాను పాపము చేయువారలారా పాపము చేసే వాళ్ళ కోసం ఎంత ఏడ్చాడు చెప్పండి కన్నీళ్ళట ఏమైపోతున్నాయి పరుపు తేలిపోతుందటండి కొట్టుకొని పోతుందటండి తన కన్నులు కన్నీళ్ళన్నీ కారిపోయి ఆ కళ్ళలో ఉన్న నీరంతా కారి ఆ కళ్ళు గొంతలు పడిపోతున్నాయి ఎంత ఏడ్చాడు ఎంత ఏడ్చావండి ఎప్పుడైనా అసలు కనీసం దుఃఖం వచ్చిందా నశించిపోతున్న సమాజం కోసం ఎప్పుడైనా మీరు దుఃఖపడ్డారా అందుకే దావీదు గారిని గురించి బైబిల్లో ఏముందో తెలుసా అతడు నా ఇష్టానుసారుడైన మనిషి నా ఉద్దేశములు నెరవేర్చువాడు 119వ కీర్తన 136వ వచనం 119వ కీర్తన 136వ వచనం జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచున్నవి జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచుండెను భక్తులు చూడండి ఒకప్పుడు ఎలా ఉన్నారు భక్తులు చూడండి ప్రియులారా నశించిపోతున్న సమాజం కోసం ఎన్ని కన్నీళ్లు గార్చారు ఎప్పుడైనా కాస్తంతైన బాధ కలిగిందా మీ రక్త సంబంధులను చూసైనా ప్రభువుని నమ్మని వారిని చూసి ఎప్పుడైనా మీరు బాధపడ్డారా మీ కళ్ళ ముందే ఎన్నో కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి సత్యం తెలియదే ఎంతోమంది అబద్ధ బోధల్లో మగ్గిపోతున్నారే వీళ్ళందరూ నరకానికి పోతారన్న సంగతి మీకు తెలియదా ఎప్పుడైనా బాధపడ్డారా వాళ్ళ కోసం ఆలోచించారా దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడుగా మారడానికి గల కారణం ఇది కాదంటారా యిర్మీయా గ్రంథం యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి యిర్మీయా గారి పరిస్థితి ఏంటో ఈ లోకంలో యిర్మీయా గారు ఎలా బ్రతికారో చూడండి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుండి 2 వచనాలు నా జనులలో ఏమండి హతమైన వారిని గురించి ఆడడం ఎందుకండి శత్రువులు ఏం చేశారట వాళ్ళని చంపేశారట మరి మీరేమనుకుంటున్నారు చనిపోయిన వాళ్ళ గురించి రోదన చేయదని ఉంది కదా యిర్మీయా గ్రంథంలో అనుకుంటున్నారా ఈ హతమైపోయిన వాళ్ళంత ఎవరు తెలుసా పాపం చేసి ఇదిగో నిత్య నాశనానికి వెళ్ళిపోయిన వాళ్ళండి అకస్మాత్తుగా యుద్ధం వచ్చింది యుద్ధంలో కన్ను మూశారన్న సంగతి ఆయనకి తెలిసింది అయ్యో దేవుని మాటలు వినకుండానే దేవుని మాటల ప్రకారంగా బ్రతకకుండానే వీళ్ళంతా హతమార్చబడ్డారే వీళ్ళంతా నరకానికి వెళుతున్నారని ఆ వెళ్ళిపోతున్న వాళ్ళ కోసం ఏడ్చాడండి హతమార్చబడిన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్ళు విడుచునట్లు నా తల ఏమైపోతుంది జలమయం తల ఏమైపోయిందంటండి నా తల జలమయముగాను
నా కన్ను కన్నేళ్ళ ఓట. ఓట చూసారు ఎప్పుడైనా? ఓటలు. ఓట అంటే ఏంటంటే నీళ్లు తీస్తా ఉంటే వస్తూ ఉంటాయి. ఆయన కన్నులు అలా అయిపోయాటండి. కన్నేళ్ళ ఓటగా మారిపోయాట ఆయన కన్నులు. కన్నేళ్ళ ఓటగాను ఉండునుగాక. జనులు ఏమైపోయారటండి? అసలు ఆయనకి ఈ బాధ ఏంటండి? అసలు ఆయన తల జలమయమై ఎందుకు పోవాలా? ఎందుకు ఏడవాలా? ఏమండి ఎందుకు ఈ రోదన అంటే క్రింద ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో చూడండి. నా జనులు అందరూ చూసారండి ఎంత భయంకరంగా ఉన్నారు. వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఈరోజు లేదమ్మా? లేరా మన కాళ్ళ ముందు అమ్మా? వ్యభిచారులు లేరా? దేవునికి ద్రోహం చేసేవాళ్ళు లేరా? భర్తకు ద్రోహం చేసేవాళ్ళు లేరా? భార్యకు ద్రోహం చేసేవాళ్ళు లేరా? సమాజంలో ఉన్నారు కదండి. దైవద్రోహులు లేరా ఈ సమాజంలో? ఎందరో ఉన్నా మనం పట్టించుకోకుండా తిరుగుతున్నాం ప్రియులారా. ఎందరో ఉన్నా పట్టించుకోకుండా తిరుగుతున్నాం. కానీ ఒకప్పుడు దేవుని మనసెరిగినటువంటి దేవుని పిల్లలు వాళ్ళ దుస్థితిని గమనించి వాళ్ళు నరకానికి పోతారన్న ఆలోచనతో వాళ్ళ కోసం బహు రోదన చేసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలండి. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు ఏ విధంగా నడిచాడో అదే క్రీస్తు బాటలో నడిచిన వాడండి పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. 2 కొరింథీ 2:4 మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో మీకోసం కన్నీరు గారుస్తున్నాను సంగమ. అంటే నేను కన్నీళ్లు గార్చేది మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించడానికి కాదు, నేను ఏడ్చేది మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించడానికి కాదు కానీ మీ ఎడల నాకున్న అత్యధికమైన ప్రేమను బట్టి నేను మనోవేదన కలిగిన వాడనై ఎంతో కన్నీళ్ళు అటండి. ఎందుకండి పౌలు గారికి కన్నీళ్ళు? ఆస్తులు లేవనే. ఉన్న ఆస్తుల్ని పెంటతో సమానంగా ఇచ్చాడు ఆయన. ఆయనకి ఆస్తి ఉంది, ఆస్తిని ఏం చేశాడు ఆయన? పెంటతో సమానంగా ఇచ్చాడు. అలాంటి ఆయన ఆస్తుల కోసం కన్నీళ్లు గారుస్తాడా? కాదండి, ఆత్మల కోసం కన్నీళ్లు గార్చాడు. ఆత్మల రక్షణ కోసం కన్నీళ్లు గార్చాడు. నా ఎదుట కనిపించే ప్రతి ఒక్కరిని నేను మార్చాలి. ఏమండి, అగ్రిప్పరాజు ముందు నిలబడేసరికి అగ్రిప్పరాజును కూడా రక్షించాలనుకున్నాడండి. ఆ సమయంలో పెద్దల ముందు తన బాధనేదో చెప్పుకొని నేను ఇక్కడ నుండి విడుదల పొందాలని కాదు కానీ ఆ కొద్దిసేపు నిలబడిన సమయంలోనే అగ్రిప్పరాజును కూడా మార్చేస్తే పోలా. ఏంటండి ఆయన ఆయన ఆలోచన ఏంటి? మనల్ని ఎవరైనా దోషులుగా పెద్దల ముందు నిలబెట్టారనుకోండి, నేను నిర్దోషినని నిరూపించుకొని అవతల పడాలనుకుంటా మనం. కానీ ఆయన ఆలోచన అలా లేదు. నన్ను ఏం చేసినా పర్లేదు, కానీ కొద్ది సమయంలో ఉన్న సమయంలో ఆయన ముందు నిలబడినప్పుడే నాకు అవకాశం ఉంటుంది కనుక అగ్రిప్పరాజును మారిస్తే పోలా. అగ్రిప్పరాజా నీవు ప్రవక్తలు నమ్ముతున్నామని వాక్యం ప్రారంభించాడు. పౌలా ఎంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయి చూస్తున్నావు అంటే ఇతన్ను కూడా ఎలా మార్చాలి? క్రైస్తవునిగా మార్చాలి. అసలు ఏంటండి వాళ్ళ ఆలోచనలు? ఒకనాడు భక్తులు ఎలా బ్రతికారు, ఈనాడు దేవుని పిల్లమని చెప్పుకుంటున్న మనం ఎలా బ్రతుకుతున్నాం? కనీసం నశించిపోతున్న సమాజం కోసం మీకు బాధ ఉందా? ఎప్పుడైనా మీరు బాధపడ్డారా దేవుని సన్నిధిలో? ఎప్పుడైనా వేదన పడ్డారా? ఎప్పుడు మన పిల్లల చదువులు, మన పిల్లల బాగోగులు ఇదేనా? ఈ లోక సంబంధమైన వాటి కోసమేనా మనం ఆలోచించేది? నశించిపోతున్న సమాజం కోసం ఒక క్రీస్తులా, ఒక పౌలులా, ఒక యిర్మీయాలా, ఒక ఇంకెవరు, యేసుక్రీస్తులా మనం ఆలోచించాలి. వెళ్ళిపోతున్న వారిని గురించి బహురోదన చేయాలి. బహురోదన, వెళ్ళిపోతున్న వారిని గురించి బహురోదన చేయడం చదివాం కదా. మరి యేసుక్రీస్తు ఏ రోదన చేశాడు? మహారోదన చదివాం కదా హెబ్రీ పత్రికలో. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి
ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, క్రీస్తు కన్నీటికి కారణం ఏంటి? క్రీస్తుకు కన్నీళ్ళు ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేక లాజర్ని ఎంత ప్రేమించాడో చూడండి అనుకుంటున్నారు. లాజర్ మీద ఉన్న ప్రేమతో కాదా కన్నీళ్ళు? లాజర్ మీద ప్రేమ ఉంది కాదనడం లేదు. ఆయన చనిపోయాడని ఈయన ఎందుకు ఏడుస్తాడు? అక్కడ చనిపోయిన వ్యక్తిని గురించి కాదు ఆయన ఏడ్చేది. ఇంకా బ్రతికుండి నరకంలో పడుటకు జోగుచున్నారే, నరకానికి సిద్ధంగా ఉన్నారే, ఆయన మాటలు వినకుండా దేవుని కోసం బ్రతకకుండా ఉన్న సమాజం ఉందే, ఆ సమాజాన్ని చూసి ఏడ్చాడు. యూదులను చూసి ఏడ్చాడు. యెరూషలేము పట్టణములో ఉన్న వారిని చూసి ఆయన ఏడ్చాడు. ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు మనం చూస్తే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల ప్రాంతంలో చేయబడితే వాళ్ళు అప్పుడే గోనె పట్ట కట్టుకొని మార్పు నుండేవాళ్ళు. మరి మీ మధ్య ఎన్నో అద్భుతాలు చేయబడ్డాయే, కొరాజీనా బెత్సయిదా అనే ప్రాంతాలండివి. మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోనుల ప్రాంతంలో చేయబడితే వాళ్ళు అప్పుడే మారేవాళ్ళు కదా, మీరెందుకు మారలేదు? అయ్యో అంటున్నాడు. అయ్యో అంటే దానికి కలుగుబోయే దుర్గతిని ఆయన తెలుసుకున్నాడు. వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారో చూశాడండి, తెలుసుకున్నాడు. అందుకే యేసు కన్నీళ్ళు విడిచాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మనసెరిగిన పిల్లలుగా ఈ లోకంలో మనం బ్రతుకుదాం. ఆత్మల భారంతో బ్రతుకుదాం. సమాజాన్ని రక్షించవలసిన బాధ్యత భారం మన మీద ఉంది. ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఎప్పటివరకు? ఈరోజైనా ఆలోచించండి. నేడే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. మనం మారాలి. మన బ్రతుకులు మార్చుకొని అనేక మందిని మనం మార్చి పరలోక రాజ్యానికి మనతో పాటు కొందరినైనా మనం తీసుకువెళ్ళాలి. అందుకే అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మీరు రక్షించండి అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మంచి మాటలు చెప్పాడు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో గడిపాడు. యేసు కన్నీళ్లు విడిచను అన్న సందర్భాలు మేము చదువుకున్నాం. ఆయన కన్నీటికి కారణం తెలుసుకున్నాం. క్రీస్తుకు కన్నీళ్ళెందుకు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీ పిల్లలకు చెప్పారు. ఆయన కన్నీటి కారణాన్ని తెలుసుకున్నటువంటి మీ పిల్లలు నశించిపోతున్న ఈ సమాజం కోసం కన్నీరు కార్చేవారుగా ఉండుటకు కృపచూపమని వేడుకుంటున్నాం. మా కన్నీళ్లు మీ బుడ్డిలో ఉంచబడతాయని కూడా లేఖనాల్లో ఉంది. ఆ కన్నీళ్లకు తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తారన్న సంగతి కూడా మేము బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో నశించిపోతున్న సమాజం కోసం మేము కన్నీరు కార్చేవారముగా, వారికి నీ మాటలు చెప్పి కొందరినైనా రక్షించేవారముగా ఉండుటకు నీ సహాయమును మాకు అనుగ్రహించమని, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.